హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా స్లాగ్స్ ఈరోజు మనం గోదావరి స్టైల్ బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం పదండి దీనికి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్ద సైజు దానికి దాంతోపాటు రెండు పచ్చిమిరకాయలు బెండకాయలు తీసుకున్నాం ముక్కలు చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత చింతపండుని వాటర్లో వేసి పులుసులా చేసుకొని పెట్టుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ ఆనియన్స్ దాంట్లో ఇవ్వాలి దాంతోపాటు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు నేనైతే మాక్సిమం కళ్ళు ఉప్పు వాడతాన వేస్తానన్నమాట వేసిన తర్వాత బాగా వేగనివ్వాలి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిందనుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కాసేపు మళ్ళీ కాసేపు అలా వేపామంటే ఆ పసుపు పచ్చివాసన అనేది పోతుంది అనమాట అందుకని ఒక రెండు మూడు సార్లు నిమిషాలు ఏమవసరా రెండు మూడు సార్లు అలా అలా వేపాలి వేపిన తర్వాత బెండకాయ ముక్కలు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ బెండకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకొని వేపుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత అందులో కారం మీకు ఎంత అయితే కారం కావాలనుకుంటున్నారో అంత కారం వేసుకోండి మీ రుచికి సరిపడా వేసిన తర్వాత కాసేపు మళ్ళీ అవి ఆ ముక్కలకి కారం పట్టేలాగా వేపండి వేపిన తర్వాత చింతపండు పులుసు ఏదైతే మనం తీసుకొని పెట్టుకున్నామో ఆ చెంతపండు పులుసు మనం వేపుకున్న బెండకాయల ముక్కల్లో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కాసేపు అలా మరగనిచ్చి మరగనివ్వాలి మళ్ళీ మధ్యలో మీరు సాల్ట్ టేస్ట్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి ఓకేనా పులుసుకి ఎప్పుడైనా సరే బెల్లం మొక్క కంపల్సరీగా వేసుకోండి అప్పుడు టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ పులుసు ఏ పులుసు అయినా సరే బెల్లం మొక్క చిన్నది వేసుకుంటే పులుపు ఎక్కువ ఉంటే దాన్ని కవర్ చేస్తుంది అనమాట పులుసు సో ఇలాగా మనం దగ్గరికి మరగనిచ్చుతూ ఉండాలన్నమాట దగ్గరికి మరిగించిన తర్వాత అంటే కొంతమందికి చిక్కగా ఇష్టం కొంతమందికి పలుచగా ఇష్టం మీకు ఎలా అయితే అలా తీసుకొని పెట్టుకోండి ఇంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్